హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఈరోజు ఏపీలో ఇసుక పాలసీకి సంబంధించి ఇసుకకు సంబంధించి రాజకీయ వివాదం చూస్తున్నాం ఉచిత ఇసుక పేరుతో గతంలో కంటే ఎక్కువ ధరకి ఇసుకని ఇస్తోంది ప్రభుత్వం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది అసలు ఏంటి ఇసుక కూడా చూద్దాం దానికంటే ముందు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ గంజాయికి సంబంధించిన వాడకం విపరీతంగా పెరుగుతోంది యువత ప్రధానంగా కాలేజీ విద్యార్థులు కూడా డ్రగ్స్ తీసుకుంటూ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డ సందర్భాలు చూస్తున్నాం సో డ్రగ్స్ లేని తెలుగు రాష్ట్రాలను చూద్దాం డ్రగ్స్కి సంబంధించి గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు చేరవేద్దాం పోలీసులకు చేరవేసే ప్రయత్నం మీరు కూడా చేస్తారని ఆశిస్తూ ఈ ఇసుక వివాదంలోకి వెళ్దాం ఇసుక వివాదానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎండిసి ద్వారా మైనింగ్ చేస్తూ వచ్చారు ఏపీఎండిసి మూడు రకాలుగా ఇసుకను సేకరించి అక్కడ అందుబాటులోకి ఉంచేది మూడు రకాల ఇసుక ఏంటి అంటే ఒకటి ఓపెన్ రీచ్ల ద్వారా ఓపెన్ రీచ్ని టెండర్లు వేసేవాళ్ళు టెండర్లు వేసి వాళ్ళ దగ్గర నుంచి ఇసుకను తీసుకుని ఏదైతే డ్రిల్లింగ్ చేసి ఇసుక బయటికి తీసుకొచ్చి పెట్టాలి దానికి సంబంధించి టెండర్లు వేసి ఇసుకను అక్కడ సేకరించే తర్వాత ఆ భూముల్లో కూడా కొంతమందికి ఇసుక తీసుకోవడానికి సంబంధించిన అనుమతులు ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఒక రేట్ వాళ్ళకు రేట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఇసుక ఏపీఎండిసి తీసుకునేది ఆ తర్వాత బోర్డు వాళ్ళు ఎవరైతే ఈ బోట్స్మెన్ సొసైటీస్ ఉంటాయో బోట్స్మెన్ సొసైటీస్ దగ్గర నుంచి కూడా ఇసుకని సేకరించి ఏపీఎండిసి ఇసుకని అమ్మకం చేయడం జరిగేది సో ఈ మూడు చోట్ల నుంచి ఒక ఓపెన్ రీచ్లో టెండర్ ద్వారా ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత పట్టాభూముల్లో వంద రూపాయలు ఒక టన్నుకి భూమి ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చి ఒక టన్నుకు వంద రూపాయల వాళ్ళకి ఇచ్చి మిగతా ఇసుక అంతా ఏపీఎండిసి తీసుకునేది సేమ్ బోట్స్మెన్ సొసైటీస్ సొసైటీస్ ఎలా ఫామ్ అవుతాయంటే బోట్స్మెన్ సొసైటీలకు జిల్లా కలెక్టర్ అనుమతిస్తారు అక్కడున్న మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా కలిసి కలెక్టర్ నేతృత్వంలో అక్కడ ఎంక్వైరీ చేసి అక్కడున్న బోట్స్మెన్స్కి ఇసుక తీసుకోవడానికి సంబంధించి శాండ్ తీసుకోవడానికి సంబంధించిన అనుమతిస్తారు ఆ బోట్స్మెన్స్ సొసైటీస్ ఆ సొసైటీస్ నుంచి కూడా ఏపీఎండిసి ఇసుక తీసుకుంటుంది సో ఈ రకంగా ఈ ఇలా మూడు రకాలుగా సేకరించిన ఇసుకని టన్నుకు మూడు వందల ఐదు రూపాయల చొప్పున ఏపీఎండిసి అమ్మకం చేసేది ఇది ఆన్లైన్లో కొనుక్కోవాలి మనం ఆన్లైన్లో కొనుక్కున్న తర్వాత మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇసుకను కొనుగోలు చేసిన తర్వాత రీచ్ నుంచి కావచ్చు పట్టాదారు భూమి దగ్గర నుంచి కావచ్చు లేకపోతే బోట్స్మెన్ సొసైటీ దగ్గర నుంచి కావచ్చు మూడు వందల డెబ్బై రూ డెబ్బై ఐదు రూపాయలకి టన్ను ఇసుక తీసుకునే పాలసీని గత ప్రభుత్వం తీసుకొచ్చింది సో అప్పుడు మొదట్లో కొన్ని రోజుల పా పాటు రీచ్ దగ్గరికి వచ్చి ప్రజలు ఇసుక తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఆ తర్వాత దానిలో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కేవలం బుక్ చేసుకున్న తర్వాత ఇసుక రీచ్ దగ్గరికి వచ్చి ఇసుక తీసుకెళ్ళాలి ఆ తర్వాత ఆన్లైన్లోనే ట్రాన్స్పోర్టేషన్ కూడా బుక్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారు సో పలానా రీచ్ నుంచి నాకు ఇసుక కావాలి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్నుకి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కూడా నాలుగు వందల నాలుగు రూపాయల ఇరవై పైసల నుంచి నాలుగు రూపాయల తొంభై పైసలు అలా డిస్టెన్స్ని బట్టి కిలోమీటర్కి నాలుగు రూపాయల ఇరవై పైసల నుంచి నాలుగు వందల రూపాయల తొంభై పైసలు వరకు పే చేస్తూ తమ ఇంటి వరకు కూడా ఇసుక తెచ్చుకోవడానికి సంబంధించి ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశాన్ని ఏపీఎండిసి గతంలో కల్పించింది ఆ పాలసీ ఎప్పటి వరకు ఉంది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉంది సో ఈ రెండు సంవత్సరాల పాటు ఏపీఎండిసి ఆధ్వర్యంలో మూడు రకాలుగా ఇసుక సేకరణ చేసి మూడు వందల ఐదు రూపాయలకి టన్ను ఇసుకొని అమ్ముతూ వచ్చారు సో ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి తర్వాత సింగిల్ టెండర్ సింగిల్ కాంట్రాక్టర్కి మొత్తం రాష్ట్రంలో ఉన్న అంత ఇసుకొని ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ వచ్చింది ఏపీఎండిసి ద్వారా ఆ రెండేళ్లలో ఎంత ఇన్కమ్ వచ్చిందో సింగిల్ కాంట్రాక్టర్కి మనం మొత్తం శాండ్ పాలసీ మొత్తం ఇచ్చేస్తే అతను ఆ డబ్బుని ప్రభుత్వానికి చెల్లిస్తాడు సో అతను ఈ మొత్తం శాండ్ని డ్రిల్లింగ్ చేసుకోవడం అమ్ముకోవడం మొత్తం అంతా కూడా అతని బాధ్యత సో అతని దగ్గర నుంచి ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి అనేది టెండర్ పిలిచారు టెండర్ సింగిల్ కాంట్రాక్టర్ టెండర్ సింగిల్ కాంట్రాక్టర్కే మొత్తం టెండర్ వచ్చింది మూడు జోన్స్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేశారు జోన్ వన్లో కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలని జోన్ టూలో ప్రకాశం నెల్లూరు కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలని జోన్ త్రీలో ఈస్ట్ గోదావరి విజయ విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం ఈ నాలుగు జిల్లాల్ని మొత్తం మూడు జోన్లుగా చేసి మూడు జోన్లకు సంబంధించి టెండర్ వేస్తే ఢిల్లీ బేస్డ్గా ఉన్న జేపీ పవర్ వెంచర్స్ అనే కంపెనీకి ఈ సింగిల్ టెండర్లో మూడు రీజియన్లకు సంబంధించిన ఇసుక డ్రిల్లింగు సేల్కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చింది సో వాళ్ళు జేపీ వెంచర్స్ వాళ్ళు ఇసుకను అమ్ముతూ వచ్చారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి సో వీళ్ళు ఎలా చేశారు వీళ్ళు రేటును పెంచారు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకు టన్ను ఇచ్చారు సో బోట్స్మెన్ దగ్గర నుంచి కొనుగోలు చేయాలంటే ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సి వచ్చేది సో బోట్స్మెన్స్ దగ్గర ఉండే ఇసుకకి ముందు నుంచి కూడా డిమాండ్ ఎక్కువ చాలా క్వాలిటీ శాండ్గా చెప్తూ ఉంటారు కాబట్టి సో దాన్ని ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు చేశారు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్నుకి చెల్లిస్తూ మనం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది సో దీన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు లాస్ట్లో ప్రభుత్వం మారే సమయానికి ఆంధ్రప్రదేశ్లో టర్న్ కీ అనే కంపెనీ పూర్తిగా ఈ శాండ్ని మైనింగ్ చేస్తూ వచ్చింది శాండ్ని అమ్మకాలు కూడా చేస్తూ వచ్చింది సో వీళ్ళు ఏంటంటే ఇంకా ఈ నాలుగు వందల డెబ్బై ఐదు అంతకుముందు ఏపీఎండిసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్నుకు అమ్మినా తాజాగా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకు జేపీ వెంచర్స్ కావచ్చు టర్న్ కీ కావచ్చు అమ్మినా వీళ్ళంతా కూడా ఇంక్లూడింగ్ సిఎన్ఆర్ఐ ఛార్జీలు అక్కడ దాన్ని లిఫ్ట్ చేయడానికి సంబంధించిన కూలీ మొత్తం అంతా కలిపి దీనిలోనే ఉండేది ట్రాన్స్పోర్టేషన్ మాత్రం అడిషనల్గా పెట్టుకోవాల్సి వచ్చేది దీంతోపాటు ఈ సింగిల్ టెండర్ విధానంలో ప్రైవేట్ కంపెనీకి ఎక్కడైతే ఇసుక ఇచ్చారో ఈ కంపెనీ రీచ్ల దగ్గర నుంచి తీసుకొచ్చి కొన్ని డంప్స్ని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది ఆ డంపుల నుంచి కనుక మనం ఇసుక బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ డంపుల దగ్గర నుంచి మన ఇంటి వరకు రావడానికి సంబంధించిన ఎంత డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసి జియో మైన్స్ అండ్ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఒక రేట్ ఫిక్స్ చేస్తుంది కిలోమీటర్ కింద అని దాన్ని కూడా అడిషనల్ గా పే చేయాల్సి వచ్చేది నాలుగు వందల ఐదు రూపాయలు ఇచ్చే దాంతో అడిషనల్గా మళ్ళీ దాన్ని కూడా పే చేయాల్సిన పరిస్థితి ఉండేది సో ఆ రకంగా ఇసుకని అమ్మడం అనేది చేస్తూ చేస్తూ వచ్చారు సో ఈ మొత్తం ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఎక్కడైతే ఇచ్చారో ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆ సమయంలో తీవ్రమైన వ్యతిరేకత రావడానికి కూడా కారణమైంది ఏంటి అంటే ఎక్కడైతే ప్రైవేటు సింగిల్ టెండర్లో ప్రైవేటు వాళ్లకు ఇసుక మైనింగ్ బాధ్యతలు ఇచ్చారో వాళ్ళు బయట ప్రాంతాలకు సంబంధించిన లేబర్ని తీసుకొచ్చి ఇక్కడ మా క్వారీస్లో కావచ్చు ఈ ఇసుక అమ్మే సందర్భంలో డంప్ యార్డుల దగ్గర కావచ్చు కూలీలుగా కావచ్చు మొత్తం ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళను తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని మొత్తం వ్యాపారం చేసేవాళ్ళు సో ఈ సందర్భంగా స్థానిక యువతకు ఉపాధి లేకుండా పోయింది సో అక్కడ ఇసుక క్వారీలో అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది కూడా గ్రామాల్లో క్రింద క్రింద క్షేత్రస్థాయిలో ఎవరికి తెలియకుండా పోయింది దాని కారణంగా అక్కడ ఉపాధి కోల్పోయామనే ఆందోళన కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి ఉంది ఈ నేపథ్యంలోనే చాలా తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వం పైన అప్పుడు రావడం చూసాం సో అలాగే ఈ లారీలు ఇంతకుముందు నేను ఏం చెప్పినట్టుగా ఏపీఎండిసి టైంలో లారీ రిస్క్ రీచ్ దగ్గర నుంచి మన ఇంటి వరకు లారీ రావాలి అంటే ఏ లారీ రావాలి అనే దానిపైన కూడా ఏ లారీ రావాలి అనే దానిపైన కూడా ఆ లారీ నంబర్తో సహా ఆ లారీకి సంబంధించిన కంపెనీలు ఎవరైతే ఉన్నాయో ఆ కంపెనీలన్నీ కూడా ఏపీఎంబీసీ దగ్గర లారీ నెంబర్ అవన్నీ ఎన్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే జియో మైన్స్ అండ్ జియాలజీ పోర్టల్లో కూడా ఈ లారీకి సంబంధించి ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆ ప్రతి లారీకి కూడా జియో ట్యాగింగ్ ఇస్తారు జియో ట్యాగింగ్ ఇస్తారు కాబట్టి ఆ లారీకి సంబంధించిన ప్రతి సర్టిఫికేటు ల్యాండ్ మైన్స్ అండ్ జియాలజీ పోర్టల్లో కూడా ఇంక్లూడ్ చేసి ఆ సర్టిఫికెట్ని వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది జీపీఎస్ ఉంటుంది ఆ లారీకి ఆ లారీ ఎక్కడి నుంచి తీసుకు తీసుకెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది ప్రాపర్గా వెళ్తుందా లేదా అనేది మానిటర్ చేసే ఒక మెకానిజం ఉండేది సో ఈ మొత్తం లారీలకు సంబంధించిన నంబర్లు వాళ్ళ డ్రైవర్లకు సంబంధించిన ఫోన్ నంబర్లు ఆ లారీ ఎక్కడ మొదలైంది ఎక్కడ వెళ్తే ఎక్కడ వరకు వెళ్తుంది అనే దానికి సంబంధించిన మాని మానిటరింగ్ ఇదంతా కూడా ఏపీఎండిసి ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేది కాబట్టి అప్పుడు ప్రాపర్గా మేము ఇసుక సప్లై చేశాము బట్ సప్లైలో కావచ్చు లేకపోతే ఇసుక సేల్లో కూడా తక్కువ రేటుకి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు రేటుకే తెలంగాణలో ఉన్న రేట్ కంటే తక్కువ రేటుకి మేము అక్కడ ఇసుక ఇస్తున్నాం అంటూ అప్పుడు ప్రభుత్వం చెప్తూ వచ్చింది ఆ తర్వాత ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇచ్చిన తర్వాత అది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలైంది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు మేము ఫ్రీగా ఇసుక ఇసుక ఇస్తామంటూ చెప్తూ వచ్చింది ఉచితంగా ఇసుక ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది హామీ ఇచ్చిన మేరకు ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చామని చెప్తుంది ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా ఇసుక కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం వస్తుంది హిరీచిల్ దగ్గర బ్యానర్లు కట్టారు సో ఒక్కొక్క టన్నుకి ఇంత పే చేయాల్సి అవసరం ఉంటుంది అంటూ బ్యానర్లు కట్టారు సో ఇది ఎలా ఉచిత ఇసుక అవుతుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి సర్కారు పైన విమర్శలు చేస్తుంది సో కూటమి సర్కారు ఇప్పుడు చేసింది ఏంటి అంటే గతంలో ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయే నాటికి టన్నుకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టి ఇసుక కొనాల్సిన పరిస్థితి ఉండేది సో ఇప్పుడు ఏం పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు ఒక్కొక్క టన్నుకి మనం ఎక్కడైతే స్టాక్ పాయింట్స్ పెట్టారో వీళ్ళంతా స్టాక్ పాయింట్స్ రీచ్ నుంచి స్టాక్ పాయింట్స్ పెట్టారు ఆ స్టాక్ పాయింట్స్ దగ్గర ఉన్న వేసుకుని ఇప్పుడు ఎక్కువ అమ్ముతున్నారు ఇంకా రీచ్లో మైనింగ్ ఎలా చేయాలి ఏంటి అనే దానికి సంబంధించిన పూర్తి శాండ్ పాలసీని ఇంకా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చిన తాత్కాలికమైన పాలసీ కన్నా చూడాలి సో దానికి సంబంధించి ఇంకా ఫర్దర్ పాలసీలు ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడున్నది స్టాక్ పాయింట్స్ నుంచి శాండ్ని సేల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించిన తాత్కాలిక పాలసీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సీనరేజీ పేరుతో ఒక టన్నుకి ఎనభై ఎనిమిది రూపాయలు వసూలు చేస్తున్నారు కొత్త పాలసీ కూటమి సర్కార్ అమలు చేస్తోంది రైజ్ పేరుతో టన్నుకి ఎనభై ఎనిమిది రూపాయలు వసూలు చేస్తున్నారు లోడింగ్ మిగతా ఖర్చులన్నీ కలిపి నూట తొంభై ఎనిమిది రూపాయలు ఒక టన్నుకి వసూలు చేస్తున్నారు అంటే రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఒక టన్నుకి కస్టమర్ చెల్లించాల్సిన అవసరం ప్రస్తుతం ఉంది ఇది కాకుండా ఆయన ఆ రీచ్ దగ్గర నుంచి లేకపోతే ఆ స్టాక్ పాయింట్ దగ్గర నుంచి తమ ఇంటి దగ్గరకు శాండ్ని తెచ్చుకోవాలంటే అది ట్రాన్స్పోర్టేషన్ ఓన్గా అది వేరే బేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో గతంలో నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్నుకు ఇస్తే దాంట్లో సీనరేజీ లోడింగ్ ఖర్చులు అన్నీ కలిపి ఉండేది ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా ఇసుక మాత్రమే ఇస్తోంది లోడింగ్కి సంబంధించిన సీనరేజీకి సంబంధించిన ఖర్చులు మాత్రం వినియోగదారుడు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ ఖర్చు ఎంత ఉంటుంది ఒక టన్నుకు రెండు వందల ఎనభై ఎనభై ఆరు రూపాయలు ఉంటుంది సో రెండు వందల ఎనభై ఆరు రూపాయల టన్నుకు నేను చెల్లించాల్సి వచ్చినప్పుడు అది ఫ్రీ ఇసుక ఎలా అవుతుంది అనేది ప్రజల ప్రశ్న అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సో పబ్లిక్ పేపర్ నుంచి దానికి సంబంధించిన యాక్సెప్టెన్సీ ఉంటుందా లేదా చూడాలి సో ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చెప్తున్నమాట మేము ఉచితంగా ఇసుక మాత్రమే ఇస్తా ఉన్నాం దానికి సంబంధించిన ట్యాక్స్ కావచ్చు జిఎస్టి కావచ్చు కూలీల ఖర్చులు కావచ్చు ఇవన్నీ కూడా కస్టమరే భరించాల్సిన అవసరం ఉంది అంటుంది ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే ఇసుక ఇస్తామని చెప్పామని మాట్లాడతారు ఏం చెప్పమంటారు వాళ్ళని సో అప్పుడు అది ఉచి ఎలా అవుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయింట్ సో ఇద్దరు ఇద్దరు చేస్తున్న ఆర్గ్యుమెంట్ వెనక ఇద్దరు చేస్తున్న వాదనల వెనక ఎవరికి సంబంధించిన బేస్ వాళ్ళకు ఉంది ఉచితం అంటే అంత ఉచితం ఉండాలి కదా మళ్ళీ ఇంకా ఈ ట్యాక్స్లు ఏంటి అనేది వీళ్ళు చెప్తున్నమాట అయితే వాళ్ళు చెప్తున్నది ట్యాక్స్లు కట్టాల్సిందే పే చేయాల్సిందే జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి జీఎస్టీ కూడా పే చేయాలి అనేది వాళ్ళు చెప్తున్నమాట ప్రజల వైపు నుంచి వ్యతిరేకత ఉందా దీనిపైన ప్రజలు గతంలో నాలుగు వందల రూపాయలు పెట్టి కొన్నాం ఇప్పుడు రెండు వందల ఎనభై ఐదు రూపాయలకే వస్తుంది కాబట్టి పర్వాలేదు అనుకుంటున్నారా లేదు పూర్తిగా ఉచితంగా ఇస్తామని చెప్పింది కాబట్టి మాకు ఇవ్వలేదు కాబట్టి ఈ కూడా మేము కట్టమని ప్రజలు అనుకుంటున్నారా అంటే అటువంటి రియాక్షన్ ఇంకా ప్రజల వైపు నుంచి ప్రస్తుతానికి కనపడట్లేదు సో పూర్తి స్థాయి పాలసీ వచ్చిన తర్వాత పూర్తిస్థాయి పాలసీలు కూడా ఇలాగే ఉంటుందా ఏంటి అప్పుడు దాన్ని చూసి బహుశా ప్రజలు రియాక్ట్ అయ్యే అవసరం ఉంటుందా అంటే నేను చూడాలి ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈ కొత్త పాలసీ ఇప్పుడు తాత్కాలిక పాలసీ అయినా కొత్త పాలసీ అయినా దీనిలో ఇప్పుడు స్థానిక లేబర్ అక్కడ పనిచేయడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది బయట ప్రాంత తమిళనాడు నుంచో ఇంకెక్కడి నుంచో వచ్చిన లేబర్ ఇక్కడ పనిచేసే పరిస్థితి లేదు స్థానిక లేబర్ అక్కడ ఆ రీచ్లో పని చేసుకోవడానికి సంబంధించిన అవకాశం కనబడుతుంది వాళ్ళకి ఒకటి ఉపాధి దొరుకుతుంది అయితే ఇప్పుడు ఆ స్టాక్ పాయింట్స్ దగ్గర ఉన్న ఇసుకుని అమ్ముతున్నారు కాబట్టి ఇష్యూ లేదు కేవలం రేజ్కి సంబంధించిన లేకపోతే లోడింగ్కి సంబంధించిన ఖర్చులు మాత్రమే తీసుకుంటున్నారు సో లోపల డ్రిల్లింగ్ చేసి ఇసుక తీసుకురావడానికి సంబంధించిన ఖర్చులను ఎవరు భరిస్తున్నారు అసలు డ్రిల్లింగ్ ఎవరు చేసి ఇసుకని మైన్ ఎవరు చేసి బయటికి తీసుకొస్తారు దానికి సంబంధించి ఎవరు అథారిటీ ఎవరు దానికి సంబంధించిన డబ్బులు చెల్లించాలి అది ప్రభుత్వం చెల్లిస్తుందా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళి ఇసుక మైన్ చేసి బయటికి తీసుకొచ్చి అమ్మే పరిస్థితి ఉండదు కదా దాన్ని ఎవరికి కాంట్రాక్ట్కి ఇస్తారు అది ఎవరు చేస్తారు దానికి సంబంధించిన టెండర్లను ఎవరు పిలుస్తారు అనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కొత్త పాలసీలో బహుశా దానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఇసుకు సంబంధించిన వాస్తవాలు గత ప్రభుత్వంలో నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అంటే ప్రస్తుతం రెండు వందల ఎనభై ఆరు రూపాయల వరకు ఒక్క టన్నుకి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది సో అది ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీ స్టాండ్ అయినప్పటికీ ప్రతిపక్షాల పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వీరు సగానికి పైగా డబ్బులు మళ్ళీ కట్టించుకుంటున్నప్పుడు అది ఎలా ఫ్రీ స్టాండ్ అవుతుంది అనేది వీళ్ళు వేస్తున్న ప్రశ్న పూర్తి స్థాయి పాలసీ వచ్చిన తర్వాత మాత్రమే దీనిపైన మనం కూడా పూర్తి స్థాయిలో కామెంట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది